ఇక్కడ ఏం చేస్తున్నావు బస్ స్టాండ్? పైసలు అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నావు పైసలు? అన్నం పెట్టారు అమ్మ వాళ్ళు, ఒకటే పూట సరిపోతే. ఆకలి సెట్లో మరి ఎవరు పెడతారు? అడుక్కుంటారా? ఒక్కొక్కళ్ళు ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ఏనప్పటి ఎక్కడ చేస్తే ఇస్తారా వాళ్ళు? కాళ్ళు ఎందుకు మొక్కుతాం మరి? మొక్కితే వాళ్ళు ఇస్తారా పైసలు? చిన్న పిల్లడి కదా, పెద్దల కాళ్ళు మొక్కట మరి అన్నీ తెలుసు, తెలిసి ఎందుకు చేస్తాను? మొక్కతే ఇస్తారని చెప్పారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వేయడానే ఉంటావు బస్ స్టాండ్లో? ఇదే పని మంచి చదువుకోవచ్చు కదా. ఎప్పుడు తింటావు అన్నం? అంతే మధ్యాహ్నం. ఎందుకు ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్? మనం వేస్ట్ చేసే ప్రతి ఒక్క మెతుకు కోసం మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ ఒక్క మెతుకు దొరికితే చాలు, ఒక పూట అన్న మా కడుపు నిండుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ సమాజంలో అండ్ మన చుట్టుపక్కల చాలామందిని చూస్తూ ఉంటాము. మనం బర్త్డే పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ చాలా ఫుడ్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. అలా వేస్ట్ చేసే ఫుడ్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళిస్తే కనీసం ఒక్క పూట అన్న వాళ్ళు కడుపు నిండదని ప్రశాంతంగా పడుకుంటారు. అలా ఒక్క పూట కూడా దొరకకుండా పస్తులుంటూ పడుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం తీసుకెళ్ళియడం వల్ల వాళ్ళకి ఒకరికి మనం ఒక పూట అన్నం పెట్టిన వాళ్ళం అవుతాము. సో ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్. ఇంట్లో భోజనం మిగిలిందంటుకో.